పెద్ద నమస్తే. నమస్తే సార్. ఏం పేరు పెద్ద? రాజయ్య సార్. రాజయ్య ఏం చేస్తావు? రాజయ్య ఏం చేస్తావు? మీ అడుగుతా అడుగుతావు. ఏ ఊరే? ఈ ఊరే నల్గొండ లోకలే. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? మరి కాంగ్రెస్ వస్తే 4000 సన్నది కానీ లేరు దండగా. ఎందుకే లేరు? కాంగ్రెస్ వస్తే 4000 ఇస్తాను చెప్పిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వస్తాయా? 6000 ఇచ్చు. సరే ఏం లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బిజెపి ఉంటుంది ఆడ. ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నవే? రాజీవ్ గాంధీ అన్న కావాలి, వాజ్పేయి మోడీ అన్న కావాలి. మోడీ ఓలు కావాలి. మరి మోడీ అయితేనే మంచిగా ఉంటుంది. మోడీ అయితే మంచిగా ఉంటుంది. మూడైనా మంచిగా ఉంటుంది. ఏ నిన్ను పోటీ తెప్పారు అలా ఇంకేంది? ఇప్పుడు విషయం ఏంటంటే, 5 ఏళ్ళలో రామాలయం నిర్మాణం కట్టిండు మోడీ. రోడ్లు వేసినాడు, గ్రామ పంచాయతీలు అవన్నీ కట్టినాడు. అంటే కాంగ్రెస్ వల్ల ఇంకా డెవలప్ చేస్తుంటారు కానీ ఓడాడు అన్నాడు. ఓడయ్యా నీ తీననేది నాకు చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు ఓడు ఆడాన్న అన్ని తీనొచ్చి ఎప్పుడయ్యా? అన్ని అబద్ధాలు ఇట్లా వద్దు. ఆడన్నాడు వీడన్నాడు అందరూ ఒకటే అన్నాడు. అవును. ఇప్పుడు ఇంత మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే బెటరా, మోడీ అయితే బెటరా? మోడీ అయితేనే బెటర్. మోడీ అయితేనే బెటర్. ఎందుకు బెటర్ మోడీ అయితే? అదే జ్వరం అందరికి దాన చేస్తుండ, ధర్మ దానం చేస్తుండు, బీదోళ్ళ గీదోళ్ళ చూస్తుండు. అది లెక్క. ఆడేం చేసిండు రేవంత్ రెడ్డి? ఓ 4000 పింఛన్ ఇవాడు దాని తర్వాత పెడుకోవాలి. 4000 పింఛన్ వేస్తానన్నాడా? ఇంకేముంది? ఇంకా ఆయన చేసింది ఫ్రీ బస్ ఇచ్చింది కానీ మహిళలకు. బస్సు ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు? అది తప్పు. అది తప్పయ్యా. ఫ్రీ బస్ అంటే ఆడికి తెలియక ఇచ్చిండు. ఆడు నీ వచ్చే ఉన్నాడు, ఎక్కువ ఏమి లేడు రేవంత్ రెడ్డి. ఆడికి ముఖ్యమంత్రి వచ్చినందుకు రేవంత్ రెడ్డి ఆడు తెలియదు అక్కడ చట్టం నూర్తీని అన్నాడు. అంటాడు ఈ అమ్మ ఆడవాళ్ళు ఎట్టుకొని ఉరుకుతుంది. ఇంకా చాలులే నీ చాలు. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా ఫ్రీ చేస్తాను. ఫ్రీ కరెంట్ బిల్ ఏది? కరెంట్ ఇంకా బిల్లు మొన్న నెల నుంచి అన్నారు కానీ మా శాఖ వాళ్ళకి ఎప్పటి సందే ఉంది. మేము దుబియా. ఇప్పుడు గ్యాస్ కూడా ఉచితం అన్నాడు. ఓడా గ్యాస్ ఇచ్చినాడు. ఓడాడు ఇచ్చినాడు రేవంత్ రెడ్డి. గ్యాస్ అన్నాడు కానీ ఆనాడుతుంది. నాది హైదరాబాద్ రేగట్టి వచ్చి ఏమి ఇచ్చిండు ఇచ్చిండా? అంతే. ఓకే ఓకే.